హైటెన్షన్ కారిడార్ల పేరుతో రైతులను బెదిరించి టవర్ల నిర్మాణం చేపట్టారని తెలంగాణ జేఏసీ నాయకులు కోదండరాం ఆరోపించారు. భూములను కోల్పోయిన రైతులకు సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వని నేపథ్యంలో ఆందోళన కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండలంలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. ఈ హైటెన్షన్ వైర్ల కోసము మరి ఈ మధ్యకాలంలోనైతే హైటెన్షన్ ఒక కారిడార్ల నిర్మాణం వల్ల చాలా పెద్ద ఎత్తునే హైటెన్షన్ వైర్లను వేయటం జరిగింది. అదేవిధంగా హైటెన్షన్ వైర్లను తీసుకెళ్ళటానికి చాలా పెద్ద ఎత్తునే ఆ స్తంభాలను కూడా వేసినారు. దీనికోసము రైతుల భూములను మరి దబాయించి బెదిరించి పంట నష్టం జరిగిన చెట్లు పోయిన వాటిని తీసుకొని వాటిల్లో ఈ కార్యక్రమాలు వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్వహించారు. నిజానికి ఈ స్తంభాలు వేసేది పాత 130 సంవత్సరాల క్రితం నాటి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఒక ఒత్తిడి పెట్టి దౌర్జన్యంగా చేస్తున్నారు. కానీ ఆ చట్టాన్ని పక్కన పెట్టి మధ్యన కేంద్రం కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం కలెక్టర్ గారు అనుమతించి నష్టపరిహారం నిర్ణయించి ఆ నష్టపరిహారం చెల్లించి ఈ పనులు మొదలు పెట్టుకోమని చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ది. ఆ బాధ్యతను ప్రకారం కలెక్టర్ గారు ఆర్డర్ జారీ చేసి అందరికీ రైతులకు తెలియజెప్పి ఆ నష్టపరిహారం రైతులకు అందేటట్టుగా చూడాలి. ఆ నష్టపరిహారం చెల్లించినాకనే కంపెనీలు ఈ హైటెన్షన్ వైర్లను వాటికి కావలసిన స్తంభాల నిర్మాణాన్ని చేయటానికి అవకాశం ఉంది. కానీ దాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ దబాయించి చాలా బలవంతంగా రైతుల భూమి తీసుకొని ఇవాళ హైటెన్షన్ వైర్లు వేసారు. కలెక్టర్ గారు నిర్ణయించినటువంటి ధరలో వాళ్లకు చాలా మందికి రానే రాలేదు. కొందరికి సగం ముట్టింది, కొందరికి పావు వంతు ముట్టింది. ఇప్పుడు అడిగితే జవాబు చెప్పేటోళ్ళు లేరు. కలెక్టర్ గారు అడిగితేనేమో కేసులు పెడుతున్నారు ఆఫీస్ దగ్గరికి పోతే. ఇది చాలా దౌర్జన్యం, అన్యాయం. గవర్నమెంట్ పూనుకొని ప్రత్యేకించి కలెక్టర్ ద్వారా రైతులకు వెంటనే ఈ హైటెన్షన్ వైర్ల కింద జరిగిన నష్టానికి గాను స్తంభాల కింద కోల్పోయిన భూమికి గాను వాళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం ఇప్పించడానికి హైదరాబాద్లో ఆఫీసులు మరి విద్యుత్ శాఖ వారిని కూడా కలుస్తాం, రెవెన్యూ శాఖ వారిని కూడా కలుస్తాం. అదేవిధంగా మేము